టేస్టీ చికెన్ కర్రీ అయిపోయింది, అందరం తినేసాం. యాక్చువల్లీ నేను కూడా తినేసాను, తిన్న తర్వాత గుర్తొచ్చింది మీకు ఎందుకు వచ్చింది చూపించి వీడియో చేయకూడదు అనుకుంటుంది, అందుకని చేశాను. పోయి మా ప్రొడక్షన్లో పెట్టిన కర్రీస్ చికెన్ కర్రీ మొత్తం అయిపోయింది. సో ఇదన్నమాట చందు అన్నయ్య చికెన్ కర్రీ తేవడం కాకుండా చందు అన్నయ్య మాకు చికెన్ కర్రీ తేవడం కాకుండా హీరోయిన్కి ఒక బాక్స్ ఎందుకు రావండి, అందరూ తెచ్చా అందరికి వీలైనంత వరకు కొంచెం తెచ్చా అంతే. నెగిటివ్ సీరియల్స్లో విలన్ అంటే ఇంకా ఫీమేల్, సో ఆవిడకి ఆ మేడం గారికి అండ్ హీరోయిన్కి అండ్ మాకు మళ్ళీ మా అసిస్టెంట్స్కి ఇంకో బాక్స్ చూసిన బాక్స్ మా అసిస్టెంట్స్కి అంట మంచిగా. సో ఇంతమంది తీసుకొచ్చారు ప్రేమ అనేది చికెన్ అసిస్టెంట్ అట్లా అసిస్టెంట్ అంటే వాళ్ళు మా తమ్ముడు కంటే వాళ్ళే మమ్మల్ని బాగా చూసుకుంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. పేరుకి ఇంకా సీరియల్లో ఉన్నాం కాబట్టి అసిస్టెంట్స్ అని చెప్తున్నాం, కానీ నిజానికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా అంటే కలిసి మేము ఎట్లా ఫ్రెండ్లీగా అయితే ఉంటాం వాళ్ళు కూడా మాతో అంతే. సో చాలా హ్యాపీగా ఉంటుంది సీరియల్స్, సీరియల్ షూట్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకేమైనా కావాలంటే వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ కుకింగ్ ఐటమ్స్ ఐడియాస్ కావాలంటే ఫాలో ఛానల్ అద్భుతమైనటువంటి వంటకాలు రుచులు చిక్కాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా. ఇప్పుడు మేము తిన్న చికెన్ అమోహం అంటే అమోహం, అంత టేస్టీగా ఉంది. వాటిలో ఏం వేస్తాడో తెలియదు ఆ మర్మం, కానీ మీరు కూడా ఆ ఛానల్లో చూసి తెలుసుకొని మీకు కూడా ఆ చికెన్ చేసుకొని వండుకొని తిని ఆస్వాదించారు. కోళ్ళలో అన్ని ఐటమ్స్తో పాటు ప్రేమ కూడా కలిపారు, ప్రేమను కలిపారు, అందుకే ఇంత టేస్టీగా ఉంది. వినిపించిందా నిజంగా వదినామని హ్యాండ్స్ ఆఫ్ చెప్పవచ్చు, ఎందుకంటే అంత ఓపిక్గా ఇంతమందికి కుకింగ్ చేసి పంపించడం క్యారేజెస్ కరండి. ఈయన అబద్ధం చెప్తున్నాడు, చేసింది వదినమ్మ కాదు చందన్న వండి. మీరా వండింది చికెన్ నేనే తీసుకొచ్చి ఉండ మరి అలాగైతే తూ నిన్న టమాటా కూర తానే, నిన్న టమాటా కర్రీ నేను తిన్నాను. వీళ్ళెవరు తెలియదు కానీ నిన్న నేను టమాటా కర్రీ తిన్నా, గోంగూర పచ్చడి తిన్నా, కాకరకాయ ఇంట్లో కాకరకాయ అనే ఇంట్లో కాకరకాయ ఉమా వాళ్ళు చేసింది, ఉమాక్క వాళ్ళు చేసిందంట. అసలు ఎంత బాగున్నాయో టేస్టీ ఫుడ్స్. అసలు టేస్టీ ఫుడ్స్ అంటే వైడి టీవీ నాన్ వెజ్ వెజ్ రెండు ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఓకేనా, మీకు వంట రాకపోతే ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి, అద్భుతంగా వండుకోండి. వదినమ్మకి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఒకళ్ళు వండింది అన్నయ్య కావచ్చు కానీ అంతమంది బాక్సెస్ అన్నీ సపరేట్ చేసి ఇదిగో ఇది అన్నయ్య క్యారేజ్ బాక్స్ అన్నయ్య బాక్స్ దీంట్లో నిండుగా అందరికి సర్ది పంపించింది. ఈ గిన్నెలన్నీ ఇంట్లో నుంచి వచ్చినాయి. ప్రొడక్షన్ ఉన్నదిరా, మన ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. ఆ ప్రొడక్షన్ కూడా బాగుంది కానీ హోమ్లీ ఫుడ్, హోమ్లీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ ఒక ఎత్తు అయితే అందరికి తేవడం. మా ప్రొడక్ట్ మన ప్రొడక్షన్ కూడా ఇక్కడే వంట చేస్తారు, ఇక్కడే చేస్తారు మా ప్రొడక్షన్ ఇందాక వెళ్ళామంట ప్రొడక్షన్ వైపు బాగుంది వండుతున్నా నీట్గా. ఆవిడ కూడా బాగుంది.